వచ్చిన మహిళల రక్షణ కల్పించిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ రక్షణ కల్పించలేదు. దిశా చట్టం అనేది పెట్టాడు, దిశా చట్టం అనేది పెట్టి ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించింది. నువ్వు ఎక్కడుండి కాల్ చేసినా సరే వితిన్ సెకండ్స్లో వితిన్ నిమిషాల్లో స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ప్రతి చోట కూడా దాన్ని వినియోగించుకున్నారు మహిళలు. మహిళలు వినియోగించుకొని మాకు రక్షణ ఉందని చెప్పి ఈ గవర్నమెంట్లో సంతోషపడుతున్నారు తప్ప చంద్రబాబు గవర్నమెంట్లో సంతోషపడిన మహిళ అంటూ లేదు. ఫస్ట్ చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం వెన్నుపోటు పొడిచి వచ్చాడు, రెండోసారి వచ్చినప్పుడు మహిళలను మాయ చేసి వచ్చాడు, మూడోసారి వచ్చినప్పుడు ఈ ప్యాకేజ్ బాబుల్ని ఎమటేసుకొని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని వచ్చాడు. ఇక నమ్మే స్థితిలో చంద్రబాబు లేరు. రక్షణ మహిళల రక్షణ అంటూ కల్పించింది ఎవరాయ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. నా అక్క, నా చెల్లి, నా తల్లి అంట ప్రతి వాళ్ళకి రక్షణ కల్పించింది అలా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు కాదు. ఈ వినోద్ జైన్ అనే అతను లోకేష్ గారికి డ్రైవర్ గారు ప్లస్ చంద్రబాబు గారు రైట్ హ్యాండ్. మా విజయవాడలో 37 డివిజన్లో వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి టీడీపీ తరఫున ఓడిపోయిన వ్యక్తి తప్ప వైసీపీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఇదేంటంటే కావాలనే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లుతున్నారు. ప్లస్ ఏంటంటే ఈ నారీ సంకల్ప దీక్ష అనేది ఈ మహిళ పెట్టింది ఏంటంటే చేసిన దాన్ని కప్పెట్టుకొని మంద కాదని ఏదో సమాజం ఎల్లో మీడియా ఉన్నాయి కదా, కనీసం 10-15 ఛానల్ ఎల్లో మీడియా అంటూ ఉందే, ఆ మీడియా ఏం చేస్తుంది అంటే ఈ బురదనే మా మీద రాకోకుండా అక్కడ ఆపి అవతల మీద పంపిద్దామనే టైప్లో ఈ నారీ దీక్ష అనేది పెట్టారు తప్ప వీళ్ళు కావాలనే చేసింది కాదు. అది వాళ్ళు ఆల్రెడీ చేసింది, అది దాన్ని కప్పించుకోవడం కోసం ఇచ్చేస్తున్నారు నారీ దీక్ష అని పెట్టి. ఉన్న పరిస్థితిని బట్టి అంత ఆర్థిక సంక్షోభంలో ఉంది రాష్ట్రమే కానీ దేశమే కానీ లేదా ప్రపంచమే కానీ, దాన్ని బట్టి కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ ఏంటంటే మా ఎంపీలు అనే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు. ఈ ఎంపీలందరూ వెళ్ళారు, ఆల్రెడీ క్వశ్చన్ వేశారు మాకు కావాల్సింది ఇదని చెప్పి చెప్పారు. కానీ ఏంటంటే ఆ కేంద్రం వాళ్ళకున్న దాంట్లో సర్దింది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే సమావేశాల్లో ఇవ్వచ్చు, అది వీళ్ళ ఆ వైఫల్యం కాదు కదా. కానీ వీళ్ళు కావాలని అంటున్నారు, వీళ్ళు కేంద్రాన్ని క్వశ్చన్ వేశారు. ఉన్నప్పుడు మనకు కావాల్సిన బడ్జెట్ని మనకి ఇస్తుంది అంతే తప్ప మనం ఎప్పుడు పడితే అప్పుడు బడ్జెట్ ఇవ్వడానికి అది కేంద్రం అనే పదవి ఏంటంటే ప్రతి రాష్ట్రానికి భయపడే జగన్ ప్రశ్నించలేకపోతున్నారు ఢిల్లీలో మోడీని అంటారు. జగన్ భయం ఉందంటారు కేసు అనే పదంలో భయపడిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నేను పక్కాగా చెప్పగలుగుతా. కేసు అనే పదానికి ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడైనా సరే అర్థమైందా, ఆయన అంటే నేరం చేయని వాడు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతాడు. కేసు అనే పదానికే భయపడ్డు, తప్పు చేయడు అది ఆయనలో ఉన్నది అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ఆంధ్రం తాకట్టు పెట్టారంటారు చంద్రబాబు నాయుడు. ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఆల్రెడీ మాట్లాడారు. అంతకుముందు జగన్ గారు వెళ్ళి పిఎం గారిని కలిసి వచ్చారు, కలిసి మాట్లాడొచ్చారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి విన్నవించుకొని ఉంటాడు పిఎం గారు, దాని మీద ఈయన స్పందించాల తప్ప ఈయన ఆయనకిలాగా మాట్లాడాల్సి వస్తే బీజేపీకి టీఆర్ఎస్ వ్యతిరేకం కాబట్టి ఆయన మాట్లాడగలిగాడు, అర్థమైందండి. అంతే తప్ప ఇది కూడా వ్యతిరేకమై ఉంటే మాట్లాడాడు. కానీ అంటే సానుకూలంగా ఉంది, కావాల్సిన ఇస్తున్నారు ఉన్నప్పుడు ఇస్తున్నారు తప్ప మనకి టీఆర్ఎస్ టైప్లో ఉండాల్సి వస్తే ఈయన కూడా చంద్రబాబు లాగా మాట్లాడుతూ ఉండేవాడు.